రైతు బాగుపడితే దేశం బాగుపడుతుందని ప్రైవేటైజేషన్ కు పెద్దపీట వేసిన బీజేపీని గద్దె దించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థి అయిన సురభి వాణిదేవికి ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న భారతీయ జనతా పార్టీ విధానాలపై మండిపడ్డారు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తా ఉన్నారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ను ప్రోత్సహిస్తా ఉన్నారు. అంటే ఎటువైపు పోతా ఉంది, ఏ రకమైనటువంటి మనం ఈరోజు చేస్తున్నాం? వాళ్ళు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తామన్నారు. 6 ఏళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఎక్కడైనా ఉందా? అసలు ఎక్కడైనా ఉద్యోగాలు కల్పన జరిగిందా ఈ దేశంలో? ఇన్ఫాక్ట్ ఉద్యోగాలు కోల్పోతున్నాం. దేశం యొక్క జీడిపి రోజు రోజుకు పడిపోవడం కావచ్చు. ఇవాళ బిఎస్ఎన్ఎల్ లో వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి 50,000 మంది తీసేస్తారు.